ఉత్తరాంధ్రలో చెరువుల ఆక్రమణపై శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సామాజిక కార్యకర్తల ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల్లో ఎటువంటి చలనం కనిపించడం లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయం లా అండ్ ప్రొడక్షన్ సెల్ ఏర్పాటు చేసిన సంబంధించిన అధికారులు కబ్జాదారుల ఆక్రమణలను అడ్డుకట్ట వేయలేకపోతున్నారని వాపోయారు. రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చెరువులు కాలువలు కుంటలు ఆక్రమణపై మాట్లాడినప్పటికీ నియంత్రణ విషయాల్లో అధికారులు అశ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో 25,000 చెరువులు ఉండేవి, ఇప్పుడు 13,000 చెరువులకి పడిపోయే ఇంకా కబ్జాలు గురవుతూనే ఉన్నాయి. ఈ అంశాన్ని మేము పోస్ట్ గాతు ఉద్యమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది. సాగుకి అలాగే పర్యావరణానికి అదేవిధంగా రబీ ఖరీఫ్ సీజన్లో పశు మేత పశుపోషణకు కూడా ఈ చెరువులు చాలా ఉపయోగపడాయి. ఎక్కడి నుంచో పలుసులు పక్షులు వలస వచ్చేవి, వలస పక్షుల ద్వారా మనకి మనుగుడు ఉండేది. ఉత్తరాంధ్రకి అన్ని వనరులు ఉన్నాయి. చెరువులు గొలుసు చెరువులు చాలా వరకు కబ్జా గురవడం వల్ల మనకి రాయలసీమలో ఏదైతే చెరువులు కబ్జా కారణంగా ఏదైతే ముంపుకు కారణమైందో ఆ ముంపు భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో రాకూడదని మేము చెరువులు పరిరక్షణ తరఫున ఈవేళ శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఆవరణలో నిర్వహించినటువంటి స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులకు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో అదే విధంగా అసెంబ్లీలో 4 ఎమ్మెల్యేలు లేవనెత్తినటువంటి ప్రశ్నోత్తరాల సమయంలో ఇదే జిల్లాకు చెందినటువంటి రెవెన్యూ మంత్రి గారు చెరువుల కబ్జా మన పార్టీ వాళ్లే మన వాళ్లే చేస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, ఆ కబ్జాలు అట్టుకోవాలంటే ఇలా చర్చిల్లో పెట్టడం కాదు, అక్కడికి వెళ్ళి మనం వాటిని చూపించాలి, ఆ విధంగా చెయ్యాలి అని చెప్పేసి అధికారులు ఆదేశించడం జరిగింది. అందువల్ల రెవెన్యూ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లాల నుంచే మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఉత్తరాంధ్రలోని చెరువులు పరిరక్షించడం ద్వారా ఉత్తరాంధ్ర మనుగుడికి దోహదపడాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో మనం 4 కరపత్రాలను కూడా ఈరోజు మనం ప్రచురించడం జరుగుతుంది. ఈ కరపత్రాలను కూడా ప్రతి గ్రామానికి తీసుకెళ్లి చెరువుల యొక్క ప్రాధాన్యతని చెరువుల యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి తద్వారా చెరువులు పరిరక్షించడానికి దోహదపడాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఉత్తరాంధ్రలోని చెరువులు పరిరక్షించడం ద్వారా ఆయకట్టు రైతులకు కానీ పర్యావరణానికి కానీ పశుపక్షులకు కానీ అన్నిటికీ కూడా ఈ యొక్క చెరువుల ద్వారా మనం రక్షించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము.